ముప్పై ఆరు గంటలు ముప్పై రెండు గంటలకి కౌంట్ డౌన్ ప్రారంభమవుతుంది. అట్లనే నాలుగు రోజుల్లో పోలింగ్ జరగబోతున్న పరిస్థితుల్లో కౌంట్ డౌన్ మొదలైందని నిన్న ప్రధాని మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు డిక్లేర్ చేశారు. ఈ కౌంట్ డౌన్ దేనికోసం అంటే ఒక మంచి కోసం, ఒక మార్పు కోసం అనేటువంటి మాటలు చెప్తా ఉన్నారు. ఎంసార్ మీద మాట్లాడదాం. రఫీ గారు ఉన్నారు మనతోటి, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి. కందారు మురళి గారు ఉన్నారు, సిపిఎం నాయకులు. రమేష్ నాయుడు గారు, భారతీయ జనతా పార్టీ నాయకులు ఉన్నారు. ముందుగా రఫీ గారు, ఏంటి కౌంట్ డౌన్ అనేటువంటి ఒక వార్డు నిన్న విజయవాడ మీ ఊర్లోనే వచ్చింది ఆ మాట, దేనికోసం కౌంట్ డౌన్? పోలింగ్కి ఎట్లాగో కౌంట్ డౌనే, ఆ డేట్ మనకు స్పష్టంగా ఉంది కాబట్టి, బట్ మోడీ గారు చెప్తున్న కౌంట్ డౌన్ ఏంటి? నమస్కారం సార్, మీకు అలాగే ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకి, టీవీ ఫైవ్ వీక్షకులందరికీ నమస్కారం సార్. సర్వత్రా వినిపిస్తున్న మాట ఏంటంటే జగన్ పని అయిపోయింది, జగన్ ఓడిపోబోతా ఉన్నాడు, జగన్ ప్రభుత్వం రావట్లేదు, చంద్రబాబు నాయుడు గారు సీఎం కాబోతున్నాడు. ఇది సర్వత్రా రాష్ట్రంలో అన్ని చోట్ల వినపడుతున్న మాట. దాన్ని ఒక పద్ధతిలో మోడీ గారు కౌంట్ డౌన్ అన్నారు. కౌంట్ డౌన్ ఎందుకంటే రాష్ట్రంలో ఒక ప్రజాప్రభుత్వం రావాలని, అభివృద్ధి దిశగా పరిపాలన సాగాలని కోరుకుని ఆయన ఈ కౌంట్ డౌన్ వ్యాఖ్యలు చేశారు. జగన్మోహన్ రెడ్డి కూడా తెలిసిపోయింది నేను ఓడిపోతున్నానని. కాకపోతే ఏంటంటే అంపశయ్యం మీద పడుకున్న తర్వాత ఏదో ప్రయత్నాలు చేసినట్టుగా ఆయన ఎన్నికల రోజు గందరగోళం సృష్టించడం, రౌడీల్ని పంపించి పోలింగ్ జరగకుండా ఆపేయటం, ఆ తర్వాత వాళ్ళు రౌడీలు వచ్చేసి ఈవీఎంలో ఓట్లు గుద్దేసుకోవాలనేటువంటి ఒక వ్యూహం ఒకటి ఆయన చేతిలో మిగిలింది. ఈసీ వద్దంటున్నా మళ్ళీ ఆయన ఆదివారం నాడు బ్యాంకులు పనిచేయమని ఈయన ఉత్తరం రాస్తాడు. అసలు మా బ్యాంకులు ఎవరి చేతిలో ఉంటాయి? కేంద్ర ప్రభుత్వ సర్వీస్, అది కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉంటాయి. అంటే ఈయన ఎప్పుడు పనిచేయమంటే అప్పుడు బ్యాంకులు పనిచేస్తాయా? ఇదేమైనా స్కూల్లా? ఆయన సభలు జరుగుతుంటే సెలవులు ఇచ్చేయటానికి? కాబట్టి ఇక అతని పని అయిపోయింది, విదేశాలకు వెళ్ళిపోబోతా ఉన్నాడు. 17వ తారీఖు వెళ్తాడు, అక్కడ కూర్చొనే ఈ ఎన్నికల ఫలితాలు చూస్తాడు. అది అతను ఓటమిని ఆంధ్రప్రదేశ్లో ఉండి చూడాలని చెప్పి ఆయన అనుకోట్లా. ఆయన విదేశాలను చూసి ఎప్పుడు వీలు కుదిరినప్పుడు వచ్చి ఆంధ్రప్రదేశ్ వస్తాడు. ఇది ఇప్పటికే మొత్తం కూడా ట్రక్కుల్లో కంటైనర్స్లో డబ్బుని తరలించుకున్నాడు, మార్చుకున్నాడు. కాబట్టి ఆ హవాలా రూపంలో విదేశాల్లో డబ్బు అక్కడ దాచుకోవడానికి వెళ్ళిపోబోతా ఉన్నాడు. బాధ్యత ఉన్నటువంటి ముఖ్యమంత్రి అయితే చివరి వరకు అతను ఈ రాష్ట్రంలో 13వ తారీఖు ఎన్నికలు జరిగితే 4వ తారీఖు వరకు కౌంటింగ్ ఉంది. రాష్ట్రంలో అనేక పరిస్థితులు వస్తాయి, వాటిని చక్కదిద్దాలనేటువంటి ఒక బాధ్యత ఉండాలా. అయితే అతనికి అర్థమైపోయింది ఇక నేను చేసేదేం లేదు ఇక్కడ అని చెప్పేసి ప్రధానమంత్రి మాట్లాడుతున్నారంటే ప్రధానమంత్రికి పూర్తి సమాచారం ఇంటెలిజెన్స్ నుంచి ఉంటుంది, రాష్ట్రంలో ఏం జరుగుతుంది ఏంటనేది. మొత్తం ఇక ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పోతుంది, ఇక అది ఓడిపోబోతుంది, చిత్తు చిత్తుగా ఓడిపోబోతుంది అనేది చాలా స్పష్టంగా ఆయనకి ఇన్ఫర్మేషన్ ఉంది. కాబట్టే ఆయన ఈ కౌంట్ డౌన్ చెప్పాడు. ఇవాళ చూడండి సార్, టీచర్లు, ఎంప్లాయీస్ ఓట్లు వేసి మేము డైరెక్ట్గా తెలుగుదేశం పార్టీకి ఓటేసామని చెప్తున్నారు వాళ్ళు. వీళ్ళు డబ్బులు ఇస్తా ఉన్నారు తీసుకోమని చెప్పి అనేక చోట్ల బ్రీఫ్ చేశారు. పులివెందల్లో అయితే 2000 రూపాయలు ఇస్తే 116 కలిపి మీరే తీసుకోండి అని చెప్పి రివర్సల్ ఇచ్చారంట. కాబట్టి ఇవాళ అన్ని వర్గాల ప్రజలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద చాలా వ్యతిరేకంగా ఉన్నారు. ఎందుకంటే ఈ నియంత తొందరగా పోవాలి. ఇవాళ ప్రతి ఊర్లో చర్చించుకున్న చర్చ ఏంటంటే నిన్నటి వరకు అనేక అంశాలు చర్చించుకున్నారు. ఇవాళ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద గ్రామాల్లో చర్చ బాగా పెరిగింది. ఇప్పటికి కూడా ఆయన అది మంచిదే అని చెప్పి నిన్న ఒక టీవీకి ఇంటర్వ్యూ ఇస్తూ చెప్పాడు. ఆయన అది చాలా మంచిదే, నేను దాన్ని అమలు జరుపుతాను అని చెప్పి అంటున్నాడు. కాబట్టి ఖచ్చితంగా ప్రజలకి నమ్మకం ఏర్పడింది. సర్వేరాళ్ళ మీద ఆయన బొమ్మ వేయించుకున్నాడు, పట్టాదారు పాస్ పుస్తకాల మీద ఆయన ప్రతి పేజీలో ఆయన బొమ్మ వేసుకున్నాడు. కాబట్టి ప్రజలకి అర్థమైపోయింది అంటే ఈ అతనికి వ్యతిరేకంగా ఎవరైనా పనిచేస్తే ఒక వివాదాస్పదం సృష్టించి ఆ ఆస్తి, ఆ పొలం తన ఎవరు అనుకుంటున్నారో, తను ఎవరు అనుకుంటున్నారో వాళ్ళకి ఇచ్చేసి
ప్రజల్ని చెప్పు కింద పెట్టి ఉంచాలనేటువంటి ఉద్దేశంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. మనకి స్వేచ్ఛ లేదు, ఇతను పోవాలి అనేటువంటి అభిప్రాయం సర్వత్రా ముఖ్యంగా రైతాంగంలోకి వచ్చేసింది. ప్రచారం బాగా వెళ్ళింది, వాళ్ళందరూ చర్చించుకుంటా ఉన్నారు. కాబట్టి ఇవాళ ఈ ల్యాండ్ టైటిలింగ్ ఎక్కడ ఒక్క గ్రామాలకే కాదు సార్, పట్టణాల్లో కూడా నా అపార్ట్మెంట్ నాకు ఉంటుందా ఉండదా, నా ఇల్లు నాకు ఉంటుందా ఉండదా అనేటువంటి ఒక మీమాంస వచ్చేసింది. నేను చిన్నప్పుడు వినేవాడిని సార్, మా గ్రామాల్లో ఏమనేవాళ్ళు అంటే ఏ ప్రభుత్వం వస్తే ఏముందయ్యా, నా ఇల్లు నాకు ఉంటుంది, నా ఆస్తి నాకు ఉంటుంది, దీని ఎవడేం చేయలేడు కదా, నా ఇష్టం వచ్చిన పార్టీకి నేను ఓటేస్తా అని మాట్లాడుకునేవాళ్ళు. కానీ వాళ్ళు ఆ పరిస్థితి పోయింది సార్. ఏ ప్రభుత్వం వస్తే నీ ఇల్లు నీకు ఉండదు, నీ పొలం నీకు ఉండదు అనేటువంటి పరిస్థితి వచ్చింది. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా అమలు జరిగినటువంటి చట్టాన్ని ఇతను తయారు చేశాడు. భూ సర్వే పేరు మీద ఇతను మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి అందరి ప్రజల్ని వాళ్ళ ఆస్తుల్ని ఒరిజినల్ అతని దగ్గర పెట్టుకుంటాడంట, డూప్లికేట్ ప్రజలకు ఇస్తాడంట, అంటే జిరాక్స్ కాపీ. అక్కడే అర్థమైపోయింది ఇతని కుట్ర ఏంటనేది. కాబట్టి ఈ కుట్రని ఎదుర్కోవటానికి ప్రజలు సమాయత్తం అయ్యారు, ఎన్నికల కోసం చూస్తూ ఉన్నారు. ఇవాళ డబ్బులు పంచిపెట్టడం, రౌడీజం చేసి పోలింగ్ బూతుల దగ్గర గందరగోళం సృష్టించడం, ఈ రెండే అతనికి మిగిలింది. మేము అన్నిట్లో అతను చేసినటువంటి కుట్రలు 100 కుట్రలు చేశాడు సార్ ఈ ఎన్నికల్లో గెలవటం కోసం. ప్రతి దాన్ని ఎదుర్కొన్నాం మేము తెలుగుదేశం పార్టీగా. ఇక మిగిలింది రెండే రెండు, ఒకటి డబ్బులు పంచిపెట్టడం, రెండోది పోలింగ్ బూతుల దగ్గర కుట్రలు గందరగోళం సృష్టించడం. దాన్ని కూడా ప్రజలు ఎదుర్కొంటారు. ఇవాళ పోలీసులు చెప్తున్నారు సార్, పోలీస్ బాస్ మారాడా మారలేదని కాదు, మాకు ఓట్ లేకుండా చేశాడు చాలా చోట్ల అని చెప్పి పోలీసులు ఫైట్ చేశారు కొన్ని కాన్స్టిట్యూన్సీస్ లో. ఏది ఈ పోస్టల్ బ్యాలెట్ మీద చాలా మందికి ఓట్ లేకుండా చేశాడు, అయినా సరే 4.5 లక్షల 5 లక్షల మంది ఓట్లేశారు. ఎప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున పోస్టల్ బ్యాలెట్ అడిగింది లేదు, ఓట్లేసింది లేదు. డైరెక్ట్ గా చెప్పేస్తా ఉన్నారు మేము తెలుగుదేశం పార్టీకి కూటమి అభ్యర్థులకు ఓటేశామని. కాబట్టి ఇక ప్రజలకు అర్థమైపోయింది. ఇవాళ పోలీసులు ఎంత ఫెరోషియస్ గా ఉన్నారంటే మీరు చూస్తారు కదా సార్, వాడు ఏమైనా గందరగోళం చేయాలంటే మక్కిలు ఎరగదీస్తాం మేము పోలింగ్ బూతుల దగ్గర అని చెప్పేసి పోలీసులే మాట్లాడుతా ఉన్నారు. మాకు ఒక్కొక్కటికి 4.5 లక్షల రూపాయలు ఈ పిఆర్సీ పేరు మీద నష్టం చేశాడు, డిఏలు ఇవ్వలేదు, రేపు మమ్మల్ని అందరినీ కూడా బానిసల్లా వాడుకున్నాడు అని చెప్పేసి పోలీసులు చెప్తా ఉన్నారు. ఇప్పటికి కూడా కొంతమంది అధికారులు వేగుల్లా పనిచేస్తా ఉన్నారు, వాళ్ళని మేము ఎక్కడికక్కడ కంట కనిపెడతా ఉన్నాం. ఇవాళ భారతదేశంలో ఇలాంటి ప్రభుత్వం ఇంత దారుణంగా ఇంత నియంతృత్వంగా వ్యవహరించేటువంటి ప్రభుత్వం ఎక్కడా లేదు. ఉత్తర కొరియాలో కిమ్ ఉన్నాడు, ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, వీళ్ళిద్దరే కిమ్ని పోల్చి చూసుకుంటా ఉన్నారు. కాబట్టి ఏ రోజైతే అతను జీవో నెంబర్ 1 తెచ్చి ప్రతిపక్షాలు మాట్లాడుకుంటూ గొంతు నొక్కాలని చెప్పేసి అనుకున్నాడో, ఆ దాన్ని ఎప్పుడైతే తిప్పికొట్టామో, 3 శాసనమండలి ఎన్నికల్లో మేము పెద్ద మెజార్టీతో గెలిచామో, ఆ రోజే అతని పని అయిపోయింది. కాకపోతే కాలం అతనికి ఇంకా టైం ఉంది కాబట్టి మేము భరించుకుంటూ వస్తాం. ఇంకా నాలుగు రోజుల్లో ప్రజా తీర్పు వెల్లువలాగా అతనికి వ్యతిరేకంగా రాబోతా ఉంది. 4వ తారీఖు నాడు ఈవీఎంలో విప్లవం రాబోతా ఉంది. ఆ విప్లవంతో అతను నేను అనుకుంటున్నాను లండన్ నుంచి ఎప్పుడు వస్తాడో ఏంటో తెలియదు. ఇప్పటికే అతను ఉడాయించేస్తున్నాడు, నేను విదేశాలు వెళ్ళాలని వెళ్తున్నాడని అంటలా, ఆంధ్రప్రదేశ్ నుంచి ఉడాయిస్తున్నాడు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను సార్. ఓకే సార్, రమేష్ నాయుడు గారు మీరు పోరాటం చేస్తా ఉన్నారు, ఈ అన్నమయ్య డ్యాము కొట్టుకుపోవటం, ఆ బాధ్యత తరఫున హైకోర్టులో కేసులు కూడా వేశారు మీరే స్వయంగా వ్యక్తిగతంగా. ఇప్పుడు నిన్న ప్రధానమంత్రి గారు ప్రస్తావించారు అంశాలన్నిటి కూడా, ఇసుక మాఫియా వల్ల డ్యామ్ కొట్టుకుపోయింది, ఇవన్నీ కూడా ఆ పార్టీ మాఫియాకు పక్క ట్రీట్మెంట్ ఇస్తామనేటువంటి ఒక వర్డ్ కూడా వాడినట్టున్నారు సార్. అందరికీ నమస్కారం. చాలా శుభ పరిణామం ఏంటంటే, రాయలసీమ నడిబొడ్డుగా ఉన్నటువంటి పీలేరు కేంద్రంగా భారత ప్రధానమంత్రి గారు రావడం, వచ్చినటువంటి సందర్భంలో ఆయన స్పృశించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో రాయలసీమ ప్రాంత ప్రజల యొక్క మనస్సు చూరుకున్నారు. రాయలసీమ ప్రజల యొక్క కడకనలు ఏవైతే ఉన్నాయో వాటిని తీర్చడానికి ప్రత్యామ్నాయ మార్గాలు చూపించేటువంటి ప్రయత్నం మోడీ గారు చేశారు.
జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడెక్కడైతే నిర్లక్ష్యం చేశాడో సాగునీటి తాగునీటి ప్రాజెక్టుల విషయంలో ఆ అంశాలన్నీ కూడా టచ్ చేయడం ప్రధానమంత్రిగా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా చాలా ఇష్టపడ్డారు. స్వచ్ఛందంగా ప్రజలు విపరీతంగా వచ్చినటువంటి నేపథ్యంలో అన్నమయ్య డ్యామ్ ముఖ్యంగా మా నియోజకవర్గానికి సంబంధించి ఏ అంశాన్ని అయితే నేను అన్నమయ్య ప్రాజెక్ట్ సంబంధించి 3 సంవత్సరాల కాల వ్యవధిలో దాన్ని లైవ్లీగా ఉంచి దాన్ని నిరంతరం ప్రజల పక్షాన పోరాడుతున్నాను, ఆ అంశాన్ని రాజకీయ అజెండాగా మారింది, ఈ రోజు ఎన్నికల అజెండాగా మారింది, దానికి సంబంధించినటువంటి విషయంలో భారతీయ జనతా పార్టీ ఎంత సీరియస్ గా ఆలోచిస్తుంది అనేటువంటి విషయం కూడా భారత ప్రధానమంత్రి నోటి గుండా వినడం ఏదైతే ఉందో నాకు అన్నిటికన్నా మిక్కి సంతోషించినటువంటి వాడిని. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు, నింపారిగా వచ్చాడు డ్యామ్ కొట్టుకొని పోయిన తర్వాత 15 రోజులకు వచ్చి 60 రోజుల్లో ఇల్లు కోల్పోయినటువంటి వాళ్ళందరికీ కూడా తాళాలు గుత్తి చేతిలో పెట్టా అన్నటువంటి పెద్ద మనిషి ఈ రోజు 3 సంవత్సరాలు అవుతున్నా కట్టలేనటువంటి దుస్థితి. ఇప్పుడు ఎవరైతే రాజంపేట అభ్యర్థిగా ఉన్నాడో ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి గారి యొక్క సొంత సొంత గ్రామాలు అవి, సొంత గ్రామాలే కాకుండా ఆ యొక్క అమర్నాథ్ రెడ్డి గారు జడ్పీ చైర్మన్, స్వయంగా జడ్పీ చైర్మన్ ఒకరు, జగన్మోహన్ రెడ్డి గారు సొంత జిల్లా, జగన్మోహన్ రెడ్డి గారితో సత్సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తి అమర్నాథ్ రెడ్డి గారు. మరి అన్నమయ్య ప్రాజెక్టు వల్ల నష్టపోయినటువంటి రైతాంగం ఎవరైతే ఉన్నారో వ్యవసాయ యోగ్యంగా అన్నటువంటి భూముల్లో ఇసుకు మేటేస్తే దాన్ని నేటికి కూడా తొలగించాల, ఇలాంటి విషయాలతో పాటు గాలేరి నగరి అంజనీ నివా లాంటి ప్రాజెక్ట్ అన్నిటి విషయంలో చర్చించడం జరిగింది. ముఖ్యంగా ఒక మాట మాట్లాడారు, మేము చాలా అందరికి ఆశ్చర్యం కలిగినటువంటి విషయం, మనకన్నా కూడా మైన్యూట్ లెవెల్లో ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి మాట్లాడారంటే చాలా గ్రేట్. అది ఏంటంటే రాయలసీమ ప్రాంతంలో భూమాఫియా, శాండ్ మాఫియా, ఎర్రచందనం మాఫియా మీద మాట్లాడాడు, వాళ్ళందరికీ కూడా బుద్ధి చెప్తామని చెప్పాడు. అన్నిటికీ మించి ఏంటంటే మీకు బుల్లెట్ ట్రైన్ అవసరం లేదా అని చెప్పాడు. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా వేగవంతమైనటువంటి ఆలోచన చేస్తారనేటువంటి విషయం నరేంద్ర మోడీ గారికి తెలుసు. కానీ ఎందుకో జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తిని ఎన్నుకున్నారు, ఎన్నుకున్నటువంటి నేపథ్యంలో ఆయన అభివృద్ధి అనేది లేకుండా అవహేళన ఆంధ్రప్రదేశ్ చేసినటువంటి పెద్ద మనిషి ఆయన. కాబట్టి మీకు అభివృద్ధి జరగాలంటే ఆ ప్రపంచంతో మీరు తిరిగి పోటీ పడాలంటే బుల్లెట్ ట్రైన్ లాంటివన్నీ కూడా మీకు రావాలంటే ఉన్నటువంటి అమరావతి రాజధాని ఏదైతే నిర్లక్ష్యం చేశారో దాన్ని మళ్ళా పట్టాల మీద ఎక్కించాలంటే ఇక్కడ డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి అనేటువంటి విషయాన్ని వారు చాలా స్పష్టంగా చెప్పారు. ఈ రోజు జరిగినటువంటి సభ తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్ లో అది విజయవాడలో కావచ్చు లేకపోతే నిన్న జరిగిన కలికిర సభ, ఈ రెండింటి తర్వాత మనకు అర్థమైంది ఏంటంటే జన ప్రభంజనం ఇంటర్నల్ గా జరుగుతున్నటువంటి ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఏదైతే ఉందో నిన్న జరిగినటువంటి ఉద్యోగస్తుల దాంట్లో మనం చూసాం, ఒక రకంగా అది మినీ ఎలక్షనే, ప్రజల మధ్య అన్ని కులాలు అన్ని వర్గాల ప్రతినిధులుగానే ఉపాధ్యాయులు కావచ్చు, పోలీసు అధికారులు, ప్రభుత్వ అధికారులు ఉంటారు, వాళ్ళే ఏకపక్షంగా నిర్ణయం చేశారు బహిరంగ సభలకు. మేము బస్సులు పెట్టలేదు, చీవులు పెట్టలేదు, మంద ఆపిలేదు, బిర్యానీ ఇవ్వలేదు, కానీ మా సభలకు అన్ని రకాలుగా జనాలు వస్తున్నారంటే దాన్ని బట్టి అర్థమైపోయింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో మార్పు 100% తథ్యము. ఆ మార్పు కూడా ఎలా ఉంటుందంటే ఏకపక్షంగా ఉండబోతుంది. ఇంకొక విషయం చెప్పి ముగిస్తాను, విజయ్ గారు ఏపీ వెంకటేశ్వరరావు గారు లాంటి కొంత నిజాయితీ కలిగినటువంటి వ్యక్తి, ముక్కుసూత్తితనం ఉన్నటువంటి అధికారి, ఎస్ కొన్ని విషయాల్లో నేను కూడా విభేదిస్తా, అది పక్కన పెడితే ఏపీ వెంకటేశ్వరరావు గారు నిన్న క్యాట్ కొట్టేయడం ఏదైతే ఉందో ధర్మం అనేది ఏ రోజు ఆలస్యం అవ్వచ్చు కానీ అది తప్పనిసరిగా విజయం సాధిస్తుంది. అదే క్రమంలో పాత డీజీపీ, పాత ఇంటెలిజెన్స్ బాస్లు ఎవరైతే ఉన్నారో ఈ రోజు కూడా వాళ్ళు పెత్తనం చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి ఒత్తాసు పలికే విధంగా తాడైన ఓపెన్ చేసి పనిచేస్తున్నారు చూడండి, కొందరు అధికారుల మీద సున్నితంగా బెదిరింపు ధోరణులకు వ్యవహరిస్తున్నారు చూడండి, ఇది తీవ్ర అభ్యంతరకరమైనటువంటి విషయము. తప్పనిసరిగా దీని మీద కూడా భారతీయ జనతా పార్టీ కానీ ఎన్డీఏ కూటమి ఆలోచన చేస్తుంది. ఓకే రమేష్ నాయుడు గారు, మురళి గారు ఏంటి కౌంట్ డౌన్ ఇందానే ప్రస్తావించాను, పోలింగ్ కౌంట్ డౌన్ మనకు తెలుసు, ప్రభుత్వాన్ని సాగనంపడానికి జనం సిద్ధమయ్యారనేది. సార్ విజయ్ గారు నమస్కారం, మీకు ప్యానల్లో ఉన్న మిత్రులు సయ్యద్ రఫీ గారు, రమేష్ గారికి, వీక్షకులకి అందరికీ నేను సిపిఎం పార్టీ తరఫున నమస్కారాలు తెలియజేస్తాను. కౌంట్ డౌన్ ఎన్నికలకు కాదు ప్రజలకి స్టార్ట్ అయింది అన్నట్టుగా అనిపిస్తా ఉంది. ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా లేదు వైసీపీ అధికారంలోకి వచ్చినా ప్రజల పెనుమ్ మీద నుంచి పొయ్యిలో పడే తప్ప ప్రజలకేం ఒరిగేటట్టుగా ఏమీ స్పష్టంగా అనిపించడం లేదు. కారణం ఏమంటే ప్రధానమంత్రి గారు స్వయంగా 2 రోజులు నిన్నున్నారు, అంతకుముందు ఒకసారి ఈ రాష్ట్ర పర్యటనలో పాల్గొన్నారు. గతంలో అనేక సందర్భాల్లో మీకు గుర్తుండే ఉంటుంది విజయ్ గారు, ప్రధానమంత్రి గారు ఒక రాష్ట్రానికి వస్తున్నారంటే
ఆ రాష్ట్రానికి కీ ఇష్యూస్ ఏమున్నాయో వాటి పరిష్కారానికో లేదా రాష్ట్ర ప్రజానీకానికి తోడ్పడేటువంటి ప్రకటనలు ఉంటాయి అని చెప్పి ఆశిస్తూ ఉంటారు. చాలా సందర్భాల్లో ప్రధానమంత్రి వస్తున్నాడు రాష్ట్రానికంటే చాలా ఆసక్తి ఉండేది, ఆయన ఏం మాట్లాడతాడు, ఏం ప్రకటనలు చేస్తాడు, ఈ రాష్ట్రానికి ఏది ప్రధానమైన సమస్యగా ఉంది, ఆ సమస్య పరిష్కారానికి ఎలా ఉంటుందని. దురదృష్టం ఏంటంటే ఈ 2 రోజుల పర్యటనలో ప్రధానమంత్రి గారు మాట్లాడిన మాటలు కానీ ఆయన ప్రకటనలు కానీ రాష్ట్ర ప్రజానీకానికి ఏ రకంగానూ ప్రయోజనం కలిగించేటివి లేవు అనేది చాలా సుస్పష్టంగా మనకు అర్థమవుతుంది. కారణం ఏమంటే ప్రధానమంత్రి గారు అన్ని సభల్లో, గతంలో ఆయన రాజమండ్రి ఇంకొక సభ వచ్చిన సందర్భంగా దీనికి పూర్వం జరిగిన పర్యటనలో ఆ సందర్భంలో ఆయన మాట్లాడింది, ఇప్పుడు మాట్లాడుతున్నది డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పి మాట్లాడుతున్నారు పదే పదే. ఈ రాష్ట్రంలో డబుల్ ఇంజిన్గా ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ ఉంది. ఇక్కడ ఎవరున్నారు బీజేపీకి వ్యతిరేకంగా? ఈవెన్ గుజరాత్ రాష్ట్రంలో, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కూడా ద్రౌపది ముర్మి గారు రాష్ట్రపతిగా పోటీ చేస్తే వ్యతిరేక ఓట్లు పడినాయి. వాళ్ళకు బలమైనటువంటి రాష్ట్రాలు, ఉత్తరప్రదేశ్ లో 80 సీట్లు ఉంటే 64 గెలుచుకున్నటువంటి చోట, గుజరాత్ లో దాదాపు అన్ని గెలుచుకున్నటువంటి చోట, ఢిల్లీలో అన్ని గెలుచుకున్నటువంటి చోట కూడా ముర్మి లాంటి అభ్యర్థి ద్రౌపది ముర్మి గారు పోటీ చేసిన సందర్భంలో రాష్ట్రపతిగా వ్యతిరేక ఓట్లు పడినాయి. మన రాష్ట్రంలో ఒక్కటంటే ఒక వ్యతిరేక ఓటు పడలా. అంటే దీని అర్థం ఏమి? డబుల్ ఇంజిన్ కాదు, ఏదో ఎన్డీఏ ప్రభుత్వం, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం, రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం కాదు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, రాష్ట్రంలో ఆల్రెడీ ప్రతిపక్షం, ప్రధాన ప్రతిపక్షం, అధికార పక్షము రెండు సమర్థిస్తున్నటువంటి రూపంలో చూస్తే ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ ఇక్కడ ఉంది. దాదాపు 10 ఏళ్ల పాటు అదే సాగింది. ఈ 5 ఏళ్ళైతే ఇంకా అసలు పోటీ ఎందులో? ఇక్కడ ప్రధానమంత్రి గారిని నెత్తినెక్కించుకొని ఊరేగించే దాంట్లో పోటీ తప్ప ప్రజా సమస్యల పరిష్కారంలో ఏం పోటీ ఉంది? నిన్న మొన్న జరిగినటువంటివి లేదా అంతకు ప్రధాని గారి సమక్షంలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినా, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నా, ఏ సందర్భంలోనైనా ఇది ప్రధానమైన సమస్య, ఇది పరిష్కారం చేయడం మాట్లాడుతున్నారా? ప్రత్యేక హోదా గురించి ప్రస్తావన లేదు, విశాఖ ఉక్కు గురించి ప్రస్తావన లేదు, వెనుకబడిన ప్రాంతాల ప్రస్తావన లేదు, విభజన హామీల ప్రస్తావన అసలే లేదు, ఉద్యోగాల కల్పన గురించి లేదు, లేదా రావాల్సినటువంటి నిధుల గురించి లేదు, రాష్ట్రాల హక్కుల గురించి లేదు. ఇవన్నీ కళ్ళకు కట్టినట్టు మనకు కనిపిస్తా ఉంటే ఇప్పుడు అర్థమునిపించిన హామీలకే దిక్కు లేదు. స్వయంగా తిరుపతి వెంకటేశ్వర స్వామి సమక్షంలో ఇచ్చినటువంటి హామీకే దిక్కు లేదు. బుల్లెట్ ట్రైన్ తెస్తామని చెప్పి ప్రధానమంత్రి గారు ఉన్నటువంటి ప్యాసింజర్ ట్రైన్ స్టేషన్ విమానాశ్రయాన్ని తలపించి అభివృద్ధి చేస్తున్నారు కదండి, అది కూడా చెప్పండి. నేను కూడా ఉన్నాను రమేష్, తిరుపతిలో ఉండేది, మాట్లాడతాను. అవును, మన ఇద్దరికి తిరుపతి అనుబంధం కాబట్టి చెప్తున్నా. తిరుపతి రైల్వే స్టేషన్ కూడా ఏ విధంగా అభివృద్ధి జరుగుతుందో చెప్పండి. నేను చెప్తాను, అన్ని చెప్తారు. ఇప్పుడు విమానాశ్రయానికి లేదా రైల్వే స్టేషన్ హంగులు కట్టడం కాదు కదా, 49 ప్యాసింజర్ ట్రైన్లు రద్దు చేసి ఈ రాష్ట్రంలో పేదవాడు తిరిగే ఇటన్నింటి వందే భారతం, వందే భారత్ ఎక్స్ప్రెస్ తెచ్చాము మేము, బుల్లెట్ ట్రైన్ ఏం అర్థం? అది ఏమి సరైనటువంటిది కాదు. ఈరోజు రాష్ట్రంలో ఒక దురదృష్టకరమైన పరిస్థితి ఏమంటే బీజేపీ పట్ల తీవ్రమైన వ్యతిరేకత ఈ రాష్ట్రంలో ఉంది. ఈ రాష్ట్రంలో కనీసం ఒక ZPTC కూడా లేనటువంటి చోట మొత్తం సాగిలి పడిపోయి, కేంద్రానికి సాగిలి పడిపోయినటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. ధరల పెరుగుదల గురించి చర్చ లేదు, ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ప్రధానమైన సమస్యలు ఏమి చర్చకి రావడం లేదు. ఈ రకమైన దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి ఉంది, చెప్పిందే చెప్పుకుంటూ ఈరోజు రాష్ట్రంలో ఇంత నియంతృత్వమైనటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఏ రకమైనటువంటి తీరు దానికి? కేంద్రంలో బీజేపీ అనుసరించినటువంటి విధానాలనే రాష్ట్రంలో కూడా ఇదే రకమైనటువంటి పద్ధతిలో ఈరోజు ఎన్డీఏ కూటమి అని చెప్పి వీళ్ళు ముగ్గురు ఒక కూటమిగా ఏర్పడి ప్రచారం చేస్తున్నారు. ప్రధానమంత్రి గారు కానీ బీజేపీ కానీ అనుసరిస్తున్నటువంటి పద్ధతి ఎట్లా ఉంది? టీడీపీతో కలిసి పోటీ చేస్తారు, వైసీపీతో లోపాయికారి ఒప్పందం చేసుకుని వ్యవహరిస్తున్నటువంటి తీరు. ఇదేమి ప్రజలకు అర్థం కావడం లేదా? బీజేపీ నాయకులు లేదా రమేష్ గారు దీన్ని అడ్డంగా మాట్లాడచ్చు, సమస్య అది కాదు. చూసే ప్రతి ఒక్కరికి అర్థమైపోతుంది వాళ్ళు వ్యవహరిస్తున్నటువంటి తీరు, మాట్లాడుతున్నటువంటి తీరు. ఈరోజు ఈ రాష్ట్రంలో ఎవడు గెలిచినా వాళ్ళ జుట్టు మన చేతిలో ఉంది, కాబట్టి టీడీపీ గెలిస్తేమి, వైసీపీ గెలిస్తేమి అన్నటువంటి తీరు ఉంది తప్ప ఇది ఏమాత్రం సమంజసమైనటువంటిది కాదు. ఈరోజు దేశంలో 250 ప్రభుత్వ రంగ సంస్థలని ప్రైవేటు పరం చేసి బలహీనపరిచి, నేను ఈరోజు నెల్లూరులో ఉన్నాను, ఇక్కడ నెల్లూరు ఎన్నికల సభల కోసం అని చెప్పి నేను ఇక్కడికి వచ్చున్నాను. దురదృష్టం ఏంటంటే నేను నిన్న బిఎస్ఎన్ఎల్లో ఒక మీటింగ్ ఉంటే అక్కడికి వెళ్ళాను. బిఎస్ఎన్ఎల్ 25 ఏళ్ల కిందట నేను రిపోర్టర్గా ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చి వార్తలు పంపించేవాడిని. అక్కడ చూస్తే బిఎస్ఎన్ఎల్
బిల్డింగ్ లో సగం బిల్డింగ్ ని కృష్ణా స్కాన్ అని చెప్పి ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. ఒక ఫ్లోర్ మొత్తం వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. వెనకాల ఉన్నటువంటి ఉద్యోగస్తుల క్వార్టర్స్ ని ఇక్కడ డిఆర్ ఉత్తమ్ అని చెప్పి హోటల్, ఒక స్టార్ హోటల్ ఉంటే క్వార్టర్ ను కూడా ఆ స్టార్ హోటల్ కి అప్పజెప్పేసినటువంటి పరిస్థితి. ప్రభుత్వ రంగ సంస్థల తీరు ఏ రకంగా ఉందో దాన్ని బట్టి నిన్న అర్థమైంది. తిక్కన భవనం అని చెప్పి బిఎస్ఎన్ఎల్ చాలా మంచి ఒక భవనం ఉంది, దాన్ని కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసి ఈ రకమైనటువంటి అన్యాయమైనటువంటి పరిస్థితి, ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్యం చేస్తున్నటువంటి పరిస్థితి కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం విచ్చలవిడిగా చేస్తాం. వీటి గురించి చర్చ లేదు. ఈరోజు ఈ రకమైన పరిస్థితి నుంచి మార్పు రావాలనంటే ప్రజలు సీరియస్ గా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఈ పార్టీ అయినా ఆ పార్టీ అయినా రెండు బీజేపీ చేతుల్లో ఉన్నటువంటి పార్టీలుగా ఉన్నాయి. ఈరోజు వాళ్ళ అజెండానే ఈరోజు అమలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు టీడీపీ వాళ్ళు కూడా దిక్కు తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నారు. ముఖ్యమంత్రి ఆఖరికి వాళ్ళ మేనిఫెస్టోను తాకడానికి కూడా సంసిద్ధంగా లేదు బీజేపీ, మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. దాని మీద ఫోటో కూడా లేదు. మాకు దేశంలో ఒక మేనిఫెస్టో ఉంది, రాష్ట్రాల మేనిఫెస్టోలు తాకమని చెప్పి దాన్ని సమర్థించుకునే వైఖరి మాట్లాడుతున్నారు. ఇది ఏ రకంగా సమంజసమో నాకు అర్థం కావడం. ప్రజా సమస్యలు కాకుండా మతం ఆధారంగానో లేదా ఇంకోటి ఆధారంగానో చేస్తున్నటువంటి పరిస్థితి ఏమాత్రం సమంజసం కాదు. నాకు నూటికి నూరు పాళ్ళు అనిపిస్తున్నది విజయ్ గారు, ఈరోజు ప్రజలకు సంబంధించిన ఏ సమస్య చర్చకు రావడం లేదు, మౌలికమైనటువంటి విషయాలు ఏమి చర్చకు రావడం లేదు. ఇది ఒక దురదృష్టకరమైనటువంటి పరిస్థితి. 2024 లాంటి ఎన్నికలు గతంలో ఎప్పుడు జరగలేదు. ప్రజలు ఇప్పుడు ఒక సరైనటువంటి నిర్ణయం తీసుకోవాలి. ఓకే మురళీ గారు, బట్ మీరు అంటున్నారు, ప్రస్తావించారు కొన్ని అంశాలు, బహుశా మీరు అన్నట్టుగా కొన్ని ప్రశ్నలు ఉంటే ఉండొచ్చు, బట్ అమరావతి నిర్మాణానికి సంబంధించి పోలవరానికి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది విజయ్ గారు. యా రమేష్ నాయుడు గారు, మీరిద్దరు మిత్రపక్షాలే ఉన్నారు కాబట్టి ఎవరైనా ఆన్సర్ చేయొచ్చు. రఫీ గారు మీరే మాట్లాడండి. కొన్ని అంశాలు ప్రస్తావించారు మురళీ గారు, బట్ అమరావతి నిర్మాణము కానీ పోలవరం కానీ వీటి మీద కూడా స్పష్టమైన హామీలు కూడా వస్తామని ఈ వరుస సభల్లో అమిత్ షా గారి దగ్గర నుంచి కానీ మోడీ గారి దగ్గర నుంచి. సార్ మోడీ గారు చాలా క్లియర్ కట్ గా చెప్పారు, అమరావతి గురించి చెప్పారు, పోలవరం గురించి చెప్పారు, అవి కంప్లీట్ చేస్తామని చెప్పారు. ఇప్పుడు రాష్ట్రంలో మురళి గారికి అర్థం కాని విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి దురాగతాలు, జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి అరాచకాలు, జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నటువంటి తీరుని అంతం చేయడం వాళ్ళ రాష్ట్ర ప్రజలకి ప్రధానంగా ఉన్నటువంటి ఎజెండా. ఇప్పుడు ఆ ఎజెండాను వదిలేసి దేశంలో ఏదో జరిగింది, అవన్నీ కూడా ఇప్పుడు ఒకేసారి అన్ని సాధ్యం కావు. ఇవి జగన్మోహన్ రెడ్డి రెండోసారి గెలిస్తే మురళి గారు మాట్లాడే పరిస్థితి ఉండదు. మురళి గారికి ఉన్నటువంటి ఇల్లు వివాదాస్పదమైనటువంటి ఆస్తిలోకి వెళ్ళిపోద్ది, ఆయనకి ఇల్లే ఉండదు. కాబట్టి ఇక్కడ అస్తిత్వం కోల్పోతా ఉన్నాం. దీన్ని ఎదిరించాలంటే, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని అంతం చేయాలంటే ఇవాళ మేము తీసుకున్నటువంటి వైఖరి సరైనటువంటి వైఖరి. వాళ్ళ మేము ఒక్కళ్ళుగా పోరాటం చేస్తే జరిగేటువంటి పరిస్థితి కాదు. జగన్మోహన్ రెడ్డి చుట్టూ అనేక రకాల మాఫియాలు ఉన్నాయి. ఎర్రచందన మాఫియా ఉంది, మైన్ మాఫియా ఉంది, వైన్ మాఫియా ఉంది, శాండ్ మాఫియా ఉంది, ల్యాండ్ మాఫియా ఉంది. ఈ మాఫియాలన్నింటినీ పెట్టుకొని, రౌడీలు పెట్టుకొని, ప్రజాస్వామ్యాన్ని చేతిలో పెట్టుకొని ప్రజల పౌర హక్కుల్ని అణిచివేస్తూ ఉంటే ఇవాళ ఇందిరాగాంధీ ఆ రోజున ఎమర్జెన్సీలో ఎందుకు వ్యతిరేకించారు? పౌర హక్కులను అణిచివేసింది కాబట్టి. ఇవాళ అంతకంటే దారుణంగా పౌర హక్కులను అణిచివేయడం కాకుండా దాడులు మనం చూస్తా ఉన్నాం కదా. ఈ 3-4 రోజుల్లో తెలుగుదేశం కూటమి అభ్యర్థుల మీద, వాళ్ళ నాయకుల మీద, వాళ్ళ కార్యకర్తల మీద ఏ రకంగా దాడులు చేస్తా ఉన్నారు, పోలీస్ యంత్రాంగం ఏ రకంగా సాగిలపడి జగన్మోహన్ రెడ్డికి వంత పాడుతా ఉందో, రెవెన్యూ అధికారులు ఏ రకంగా వంత పాడుతా ఉన్నారో, ఈ రాష్ట్రంలో వ్యవస్థలన్నీ కూడా నిరుపయోగంగా మారిపోయి అవన్నీ కూడా చేతులెత్తినటువంటి పరిస్థితిలో ఒక నియంత ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని బుల్డోజ్ చేస్తా ఉంటే దీన్ని ఎదుర్కోవడం అనేది వాళ్ళ ప్రధానమైన సమస్య. రేపు ఏం జరుగుతుందో, రేపు ప్రైవేటీకరణ జరుగుతుందా లేకపోతే ఉంటుందా, అవన్నీ కాదు. ఇవాళ ఒక మహిళ స్వేచ్ఛగా రోడ్డు మీదకి పట్టపగలు వెళ్ళలేనటువంటి పరిస్థితి, ఒక రిటైర్డ్ ఎంప్లాయీ స్వేచ్ఛగా మాట్లాడలేనటువంటి పరిస్థితి ఇవాళ చూస్తా ఉన్నాం. వాలంటీర్లను పెట్టుకొని ఏ రకంగా అతను గెలవాలని చెప్పి ప్రయత్నం చేశాడో వాలంటీర్లకి పక్కన పెట్టండి, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయండి అని చెప్పి ఎన్నికల సంఘం చెప్తే జవహర్ రెడ్డి ఏ రకంగా పండుటాకుల్ని, వృద్ధుల్ని ఏ రకంగా చనిపోవటానికి కారణమయ్యాడో చూసాం. ఎన్నిసార్లు చెప్పాను జవహర్ రెడ్డికి, బాబు
నువ్వు సచివాలయంలో ఇవ్వద్దు ఇంటికి వెళ్ళి వాళ్ళకు ఇచ్చేటువంటి పెన్షన్ ఇవ్వమంటే, అసలు సచివాలయమే గ్రామంలో చాలా ఉంటాయి, రెండు మూడు ఉంటాయి కొన్ని గ్రామాల్లో, అర్బన్లో ఒక పేటలో ఒకటి ఉంటుంది. ఇది వదిలేసి చాలా దూరంలో ఉన్నటువంటి బ్యాంకులకు ఇచ్చి కొంతమంది చనిపోవడానికి కారణం అంటే, అతనికి తెలుసు జగన్మోహన్ రెడ్డిని గెలిపించడం కోసం నా చేతిలో ఉన్నటువంటి అధికారాన్ని నాకు అతను అవకాశం ఇచ్చాడు కాబట్టి నేను చివరి క్షణం వరకు అతనికే పనిచేస్తాననేటువంటి ఒక బ్యూరోక్రసీ ఏ రకంగా పనిచేస్తా ఉందో దీన్ని అంతం చేయాలనేటువంటిది ఇవాళ ప్రధాన సమస్య. పౌర హక్కుల్ని పునరుద్ధరించాలా ప్రజలు స్వేచ్ఛగా? ఇప్పుడు రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మురళి గారు సిపిఎం తరఫున లేదా వామపక్షాల తరఫున అనేక సమస్యలు లేవనెత్తుతారు, అనేక రకాల నిరసనలు తెలుపుతారు. మేము వాటిని ఎక్కడ కూడా ఆపం, మీకు చెప్తాం, వాటన్నింటినీ కూడా అడ్రస్ చేస్తాం, మీరు చెప్పేటువంటి సూచనలన్నీ కూడా తీసుకుంటాం. కానీ ఈ పరిస్థితి మీకు ఉందా? ఇవాళ మీరు అన్ని ఒకేసారి చేయగలరా? మీరు రాష్ట్రంలో మీరు ఒక బహిరంగ సభ పెట్టలేరు, ఒక ధర్నా చౌక్లో ధర్నా చేయలేరు, ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నారు మీరు ఇవాళ ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాల్లో? అసలు నామినేషన్ కూడా లోకల్ బాడీ ఎన్నికల్లో ఏనియకుండా దాడులు చేసినటువంటి సందర్భం మురళి గారు ఎప్పుడైనా చూసారా? మనం గెలిచామో ఓడిపోయామని కాదు, అసలు నామినేషన్ లో ఏనేటువంటి పరిస్థితిలో అసలు డైరెక్ట్ గా చెప్పాడు కదండి ముఖ్యమంత్రి. మంత్రులు మీరు ఏకగ్రీవాలు చేయకపోతే, మీరు మీ మీ జిల్లాల్లో మెజార్టీ తీసుకురాకపోతే, అన్ని సీట్లు గెలిపించకపోతే మీరు రాజ్భవన్కి వెళ్ళి రాజీనామా చేయండి. ఎమ్మెల్యేలు మీకు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వనని చెప్పేటువంటి పరిస్థితి ఏ రాష్ట్రంలో ఎప్పుడైనా ఏ ముఖ్యమంత్రి అయినా చెప్పాడా? ప్రజాసేవల్లో గెలుస్తారు ఓడిపోతారు. కాబట్టి ఇవాళ ప్రధాన ఎజెండా ప్రజల ఆస్తులు కాపాడుకోవటం, పౌర హక్కులు కాపాడుకోవటం, ఈ రాష్ట్రంలో స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రజలు బతకటం, ఈ రాష్ట్రానికి కావలసినటువంటి రాజధాని నిర్మాణం, అలాగే ఇరిగేషన్ ప్రాజెక్టులు, పోలవరం నిర్మాణం, ఇవన్నీ జరిగి ప్రజలు సుభిక్షంగా ఉంటే ఇతర అంశాల మీద ఆ తర్వాత మాట్లాడదాం మురళి గారు. ఇవాళ మన ముంగిట నిలబడి ఉన్నాడు ఒక నియంత, ఆ నియంతని సాధించడం అనేది మీరు ప్రధాన ఎజెండాగా తీసుకోవాలా? అన్ని ఒకేసారి సాధ్యం కాదు, అది నేను చెప్పే మాట. ఓకే రఫీ గారు, చిన్న బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత చర్చించుకుందాం. మురళి గారు చేసిన వ్యాఖ్యల మీద మీ కామెంట్. యా రమేష్ నాయుడు గారు లేట్ అవుతుంది. మురళి గారు, ఇందాక రఫీ గారు కొన్ని అంశాలు ప్రస్తావించారు. ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఏంటి, దేని నుంచి మనం ముందు విముక్తి కలగాలి, ఈ కోణంలో జరుగుతున్నటువంటి ఒక అలయన్స్ని ఆ దృష్టితో మీరు చూడలేరా అని చెప్పని, మీరు కూడా స్వయంగా ఎదుర్కొంటున్న నిర్బంధం కానీ వీటన్నింటిని కూడా దృష్టిలో పెట్టుకొని. సార్, నేను రఫీ గారి వాదనని విన్నాను. రఫీ గారు నన్ను అర్థం చేసుకోవాలని చెప్పి చెప్తున్నారు. నేను అర్థం చేసుకోవడం ఏంది, నేను అర్థం చేసుకోవడం కాదు, ఆయన చాలా విషయాల్ని ప్రస్తావన చేశాడు. ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్ని అర్థం చేసుకోవాల్సింది తెలుగుదేశం పార్టీ నాయకత్వం. తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఇక్కడ ఈ రోజు కూడా అర్థం కానటువంటిది ఏమంటే, వీళ్ళ పక్క నిలబడుకొని చెయ్యి వైసీపీ వాళ్ళకి ఇచ్చున్నారు. వైసీపీకి ఈరోజు ఇంత గట్స్ లేదు ఈ రకంగా మాట్లాడుతున్నారంటే, పైనుంచి వాళ్ళ అండలేకుండా లేదా వాళ్ళ అవసరమైనటువంటి సపోర్ట్ లేకుండా జరుగుతుంది అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఈరోజు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ గురించి మాట్లాడినారు. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనేది ఈ రోజు చర్చ కాదు, అది 1987 నుంచి జరుగుతూ ఉంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే 3 సార్లు మన రాష్ట్రానికి పంపించారు చర్చికి. ఈ అన్ని సందర్భాల్లో తెలుగుదేశం పార్టీ దాన్ని సమర్థిస్తూ, ఈ రోజు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ దాని కారణంగా వచ్చే నష్టాల గురించి ఇప్పుడు మాట్లాడడం అనేది అర్థం లేనటువంటిది. ఎందుకనంటే దాని మీద ఒక సీరియస్ ఫైట్ మేము నడిపాం, దానికి వ్యతిరేకంగా చాలా పెద్ద ఉద్యమం చేస్తుంది. ఇది మన రాష్ట్రానికి పరిమితమైనటువంటి సమస్య కూడా కాదు, దేశవ్యాప్తంగానే కార్పొరేట్ కంపెనీలకి భూముల్ని బదలాయింపు చేయడం కోసం జరుగుతున్నటువంటి కుట్ర. మన ముంబైలో ధారావి అనేటువంటి ఒక మురికివాడల ప్రాంతాన్ని కూడా అక్కడ మొత్తం ఖాళీ చేసి కార్పొరేట్ కంపెనీలకు అప్పచెప్పాలన్నటువంటి కుట్రపూరితమైనటువంటి ప్రయత్నం దీని ఆధారంగా జరుగుతోందని చెప్పి కూడా చాలా పెద్ద చర్చ జరుగుతుంది దేశంలో అనేక చోట్ల. ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అది అల్టిమేట్ గా ఎవరికైనా కార్పొరేట్ కంపెనీలకు ప్రయోజనం చేయడం కోసం తెచ్చినటువంటి చట్టం అనేది చాలా సుస్పష్టంగా కనిపిస్తోంది. వాళ్ళు క్లియర్ గా నీతి ఆయోగ్ పంపించింది కూడా ఏంది, మీరు ముంబై యాక్ట్ ని పరిశీలన చేయండి, లేదా మేము పంపుతున్నటువంటి యాక్ట్ ని పరిశీలన చేయండి, మీ రాష్ట్రాల పరిస్థితులకు అనుగుణంగా మీరు చేయండి అని చెప్పి దాంట్లో సూచించున్నారు.
ఆ సందర్భంగా జరిగినటువంటి చర్చలో తెలుగుదేశం పార్టీ కూడా దీన్ని సమర్థించింది. ఈ విషయాన్ని మరుగున పరిచి ఈ రోజు ల్యాండ్ టైటింగ్ యాక్ట్ దానికి వ్యతిరేకంగా ఏదో మాట్లాడడం కాదు కదా. ఈ రోజు ఆచరణాత్మకంగా ఇది తెచ్చింది కేంద్ర ప్రభుత్వం. బీజేపీ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అసలు? ఈ ల్యాండ్ టైటింగ్ నిన్న ప్రధానమంత్రి గారు చెప్పేది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తాము, ఇది అవసరం లేదు, ఇది నష్టం చేసేది అని చెప్పి ప్రధానమంత్రి ఆంధ్ర రాష్ట్రానికి వచ్చినప్పుడు ప్రకటించుంటే దాన్ని నమ్మొచ్చు. ఇట్లాంటి ప్రధానమైన చర్చ రాష్ట్రానికి తీవ్రమైనటువంటి అంశాలుగా ఉన్నటువంటి ఏమి మాట్లాడకుండా ఈ రోజు ఏదో మేము అర్థం చేసుకోవాలని, మేమేం అర్థం చేసుకోవాలా? ప్రధానమంత్రి ఎందుకు ఇప్పుడు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అవుతారని అనుకుంటే తెలిసిన విషయమే. ఆయన చెప్తా ఉన్నారు కదా రెండో సంతకం దాని మీద చేస్తామని, రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది కదా హక్కు అధికారం. నేను అనేది అదే సార్, ఆ రకమైనటువంటి వాళ్ళు ఎందుకు మీరు సమర్థన చేశారు? ఈరోజు మీరు చెప్పి మేము రద్దు చేస్తాం అనేది కాదు, రాష్ట్రాలు కాదు కదా, కేంద్రం నుంచే దీన్ని మొత్తం నడుపుతా ఉంటే చెత్త సంస్కరణలు కావచ్చు, లేదా అంటే మీకు వ్యవసాయ సంస్కరణలు కావచ్చు, లేదా ఎడ్యుకేషన్ లో వస్తున్నటువంటి సంస్కరణలు కావచ్చు, ఈ సంస్కరణలన్నీ కూడా ప్రతిదీ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేయడం, వీడు చేతులు ఎత్తేసి రావడం, ఇది కదా జరుగుతా ఉంది. దీని మీద నేను అనేది, నేను ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి మౌలిక సమస్యలు ఏమైతే ఉన్నాయో వాటి మీద ప్రధానమైనటువంటి చర్చ జరగకుండా వీళ్ళు కూడా ప్రశ్నించకుండా ఇది చేయడం ఏమాత్రం యోగ్యం కాదు అనేది. రెండవది నిర్బంధం గురించి చెప్పారు, నిర్బంధానికి గురైంది అత్యధికంగా మేము. 29 కేసులు ఉన్నాయి సార్ నాకు నా మీద ఈరోజు. ఈరోజు అడుగడుగున ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటిది మేము, ఉద్యోగుల తరపున కానీ, అంగన్వాడీల తరపున కానీ, టీటీడీలో కానీ పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి రోజులు కేసులు పెట్టించుకొని అసలు చిన్న కార్యక్రమం చేయాలన్నా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి నెలకొని ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు రాష్ట్రంలో ప్రజాస్వామ్య ప్రక్రియ పునరుద్ధరణ జరగాలని చెప్పి మేము అనివార్యమై ఇండియా బ్లాక్ ఇండియా కూటమి ఈ రోజు ప్రత్యామ్నాయం అని చెప్పి చెప్తున్నాం. వీడు చెప్తున్నటువంటిది ఏది ప్రత్యామ్నాయం కాదు, అల్టిమేట్ గా ఇది సరైనటువంటిది కాదని. మాకు ఎన్ని మేము గెలుస్తామా గెలవమా అనేది ప్రత్యేకంగా పక్కన పెడితే ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి తీవ్రమైనటువంటి సమస్యలకి పరిష్కారం. మురళీ గారు, ఒకవేళ కేరళ వెళ్ళి ఇండి కూటమికి ఓటేయాలంటే ఏ పార్టీకి ఓటేయాలి చెప్పండి? సిపిఎంకి వేయాలా, కాంగ్రెస్ కి వేయాలా? మురళీ గారు, తెలంగాణలో సిపిఎం నాయకులు అందరూ బట్టి విక్రమార్క గారు వెళ్ళి సిపిఎం కార్యాలయానికి వెళ్ళి నేతలందరినీ కలిశారు. తర్వాత సిపిఎం లీడర్లు అందరూ వెళ్ళి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిశారు. అదే రేవంత్ రెడ్డి గారు కేరళ వెళ్ళి విజయన్ గారి మీద తీవ్రమైన విమర్శలు చేశారు, అవినీతి ఆరోపణలు కూడా చేశారు, బట్ ఇక్కడ మాత్రం సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఏంటి అసలు దీనికి ప్రజల్లో చర్చ రాదా మరి? ఇది ఖచ్చితంగా చర్చ ఉంటుంది, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఇప్పుడు కేరళ రాష్ట్రంలో వెళ్ళి అక్కడ కాంగ్రెస్ ను గెలిపించడం కోసం ఆయన అడ్డగోలుగా మాట్లాడితే కేరళ ప్రజలు అర్థం చేసుకోలేదు. కాంగ్రెస్ మీరిద్దరు పరస్పరం అక్కడ తలబడుతూ కేరళలో ఒకళ్ళ మీద ఒకళ్ళు తీవ్రమైన ఆరోపణలు చేసుకుంటూ మళ్ళీ అదే ఆ రెండు పార్టీలు మళ్ళీ ఇంకో చోటకు వచ్చి ఇదిగో మరిద్దరం కలిసి ఉండాల్సిందే ఈ మాటలు మాట్లాడుతున్నారు కదా. విధానాల ప్రాతిపదిక అయినప్పుడు ఒక రాష్ట్రంలో ఒక విధానం ఇంకో రాష్ట్రంలో విధానం ఉండదు కదా. ఒక విధానం అంటే విధానమే కదా. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటున్నారు మీరు, వాట్ ఎవర్ ఇట్ మే బి. అవును, 100కి 100 పాళ్ళు కరెక్ట్ సార్. దాంట్లో రాష్ట్రానికి ఒక విధానం, మేము చాలా స్పష్టంగా ఒకే విధానాన్ని కలిగి ఉన్నాం. విధానానికి తేడా ఏదన్నా ప్రవర్తిస్తే కాంగ్రెస్ ప్రవర్తించవచ్చు, బీజేపీ ప్రవర్తించవచ్చు, లేదా బూర్జువా పార్టీలు వ్యవహరిస్తున్నాం. మేము కీలకంగా అనుకుంటున్నది ఒకే ఒకటి, విజయ్ గారు చాలా సుస్పష్టంగా నేను చెప్పదలుచుకుని, ఈ దేశంలో బీజేపీ కారణంగా ఈ అరిష్టాలన్నీ జరుగుతున్నాయి. బీజేపీ అనేది పక్కకు పోతే తప్ప ఈ దేశానికి కానీ రాష్ట్రాలకు కానీ మేలు జరగదు. మురళీ గారు, లేదా ఇందాక రఫీ గారు ప్రస్తావించింది ఏంటంటే మీరు ఏ విధంగా అయితే బీజేపీని అడ్డుకోవటానికి ఎదుర్కోవటానికి ఏదైనా సరే ఒక చోట కాంగ్రెస్తో పోరాడతాం ఇంకో చోట కాంగ్రెస్ తోటి కలిసిపోతామని మీరు అంటున్నారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఇక్కడ 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 ఈ ప్రభుత్వాన్ని దించాలి కాబట్టి మేము కలిసామనేది రఫీ గారు వాదన ఇందాక. మరి చెప్పండి, మీరు కదా ఏమండి మీ దృష్టిలో బీజేపీని నిలువరించడమే లక్ష్యం అంటున్నారు. రఫీ గారు ఏమన్నారంటే ఇక్కడ తక్షణం జగన్మోహన్ రెడ్డి గారిని నిలువరించకపోతే పెను ప్రమాదం ఉంది కాబట్టి దానికోసం మేము కూటమి కట్టామని ఆయన అంటున్నారు. అదే నేను చెప్పేది అదే కదా, దీంట్లో చిత్తశుద్ధి లేదు. టీడీపీతో మీరు కలిసి పోటీ చేస్తా ఉంది బీజేపీ, ఆయనతో లోపాయకారి ఒప్పందం చేసుకుని ఇంత మునిపోయి చెప్పాను కదా. ఇప్పుడు ఏమి చిత్తశుద్ధి ఉంది? కనీసం కలిసి మేనిఫెస్టో విడుదల చేయని దుస్థితిలో ఉంది ఇక్కడ ఈ రాష్ట్రంలో. ఇంకా కూడా కలిసి ఆయన రమేష్ నాయుడు గారు ఓడిస్తారని చెప్పి అనుకోవచ్చు. కనీసం జగన్మోహన్ రెడ్డి పేరు కూడా ప్రస్తావన చేయడం లేదు రమేష్ మంత్రి గారు సభల్లో.
సార్ సార్ మనం నేనేమంటానంటే మురళన్న అనే వ్యక్తికి నేను ఇంపార్టెన్స్ ఇస్తాను, గౌరవిస్తాను. వాళ్ళ సిద్ధాంతం మాతో వ్యతిరేకించిన, కానీ ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే కొంత ఆక్రోశం, ఆ ఆక్రోశంతో చాలా విమర్శలు చేస్తుంటారు. ఈ ఎన్నికల సందర్భంలో వాటిని నేను పరిగణలోకి తీసుకోవట్లేదు. తర్వాత నేను మాట్లాడేది ఏంటంటే, ఈ రాష్ట్రానికి పొంచి ఉన్నటువంటి ప్రమాదం ఏంటంటే నియంతృత్వము, అవినీతి జాడ్యము, అభివృద్ధి లేము, వలసలు, నిరుద్యోగ యువతకు జరుగుతున్నటువంటి దగ, మోసము, మాయమాటలు, సొంత కుటుంబం కూడా న్యాయం చేయలేనటువంటి, న్యాయం కల్పించలేనటువంటి స్థితి, ఇన్ని స్పష్టమైనటువంటి విధానాలతో పరిపాలన సాగిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతని చేతులు పెద్దయి. మిగతా ప్రతిపక్షాలన్నీ కలిస్తేనే ఆ చేతులను తగ్గొట్టగలుగుతాము. కాబట్టి మనం ఇక్కడ కూడా ఏదో కోడిగుడ్డు మీద ఈకలు బీగుతామంటే మనం ఏం చేయలేము సార్. కమ్యూనిస్టులు సహజంగా ఏంటంటే వీళ్ళను కూడా దాడులు చేశారు, భౌతిక దాడులు. కమ్యూనిస్టు సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాకపోతే కొంత మాలాగా ఫైట్ చేసేటువంటి నేచర్ కాబట్టి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పెట్రోల్ ప్రైస్ డీజిల్ ప్రైస్ పెంచినా, లేకపోతే నిత్యావసరకులకు కారకుడు అయినప్పటికీ కూడా బీజేపీని పూచిగా చూపించేటువంటి ప్రయత్నం చేస్తారు. ఎందుకు? అతను చేశాడనేటువంటి విషయం, అతని విధానాల కారణంగా నష్టం జరుగుతుంది. ఇక్కడ రైతులకు సంబంధించి ముఖ్యంగా హార్టికల్చర్ అప్పు చేస్తానని మోసం చేసినా, ధర స్థిరీకరణ నిధి 5,000 కోట్లు పెట్టాలని ఇవ్వకపోయినా, రైతులకు సంబంధించినటువంటి పనిముట్లు ఇవ్వకపోయినా, దళితులు ఎవరైతే ఉన్నారో ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు పక్కదారి పట్టించి వాళ్ళకు ఉపాధి కల్పించకుండా చేసినటువంటి ద్రోహం ఏదైతే ఉందో దాన్ని మర్చిపోయి బీజేపీ లోటస్ ఎదురుగా కనబడితే వీళ్ళకి పూనకం వస్తుంది. సో కానీ నేను చెప్తున్నా మా సోదరులకి, మీరు మా మీద పూనకము, మేము మీ మీద పూనకము, ఎన్నికల తర్వాత చూసుకుందాం. రాష్ట్ర అభివృద్ధి కోసం మాత్రం మీరు మేము ఒకే రకమైనటువంటి ఆలోచన తీరుతో ఆలోచన చేయాలి. కలిసిపోయకపోవచ్చు, కానీ ఎవరైతే ఉన్న విశ్వసర్పం లాంటి వాడు జగన్మోహన్ రెడ్డి గారు, అంటే వ్యక్తిగా విశ్వసర్పానికి ఉన్నటువంటి విధానాలు ఏవైతే ఉన్నాయో ఆ విధానాలను అవలంబిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అవలంబిస్తున్న విధానాలు కన్నా మనం ఇప్పుడన్నా తుంచకపోతే ఒక రకమైనటువంటి పెద్ద అన్యాయం చేసినటువంటి వాళ్ళం మనం కూడా అవుతాము. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ 20 సంవత్సరాలు ఎనిక్కుపోయింది అనేటువంటి విషయం తేటతెల్లమైంది. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఒకప్పుడు మనం ఏం చెప్పుకునేవాళ్ళం, పక్క రాష్ట్రాల్లో మీరు నేషనల్ కాన్ఫరెన్స్ పోయేవాళ్ళు, నేను నేషనల్ కాన్ఫరెన్స్ పోయేవాడిని. ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తే ఎస్ సిబిఎం నాయుడు సాబ్, ఆంధ్రప్రదేశ్ తిరుమల, విశాఖపట్నం, ఇప్పుడు ఏం చెప్పుకుంటున్నారు? ఆంధ్రప్రదేశ్ గురించి చర్చ వస్తుందా? నవ్వుకుంటున్నారు. రాజధాని లేదు, అమరావతి లేదు, మీ క్యాపిటల్ ఎక్కడ, ఎందుకు మీరు ఇలా అయిపోయారు? సో ఫైనల్ గా నేను చెప్పదలుచుకుందాం, ఈ రాష్ట్రానికి విజన్ ఉన్నటువంటి వ్యక్తులు కావాలి. ఆ విజన్ ఉన్నటువంటి వ్యక్తులకి కేంద్రం యొక్క సహకారం కావాలి. వీళ్ళిద్దరిని సమన్వయం చేయడానికి కూడా పవన్ కళ్యాణ్ అనేటువంటి శక్తి ఇంకోటి కావాలి. ఓకే రమేష్, కాదు ఇప్పుడు మురళీ గారు వేరే కూటమిలో ఉన్నారు. ఆయన ఇండి కూటమితో కలిసి వాళ్ళు పోటీ చేస్తున్నారు. ఆయన ఎన్నికల ప్రచారం అంటే ఆయన వెర్షన్ ఆయన చెప్పుకుంటూ ఉంటారు. రఫీ గారు సమయం లేదు సార్, నిషే సార్ ఒక చిన్న మాట చెప్తాను సార్. మురళీ గారు ఏం చెప్తున్నారంటే మా మీద చాలా కేసులు పెట్టారు, నా మీదే 18 కేసులు ఉన్నాయి, నేను ఎదుర్కొంటాను. సార్ మా చంద్రయ్య యాదవ్ని జై జగన్ అను, నేను వదిలేస్తాం లేకపోతే నీ గొంతు కోసేస్తామని నేను అనలేనాడు చంద్ర యాదవ్. అతన్ని గొంతు కోసేశారు కదా సార్ రోడ్డు మీద. మా పార్టీ కార్యకర్తలు చనిపోయారు, నాయకుల మీద దాడులు జరిగి చెప్పండి. సమస్య ఏంటంటే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి నియంతృత్వాన్ని ఎదుర్కొంటున్నాం, దేశంలో బీజేపీ నియంతృత్వాన్ని ఎదుర్కొంటున్నాం. ఈ రెండు నియంతృత్వాలు పోవాలనంటే రాష్ట్రాలలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు, ఇండియా బ్లాక్, ఇదేదో కాంగ్రెస్ అనుకూలము లేదు ఇంకొక అనుకూలం సమస్య కాదు, 28 పార్టీలు ఈ దేశంలో ఈ దుర్మార్గానికి వ్యతిరేకంగా జట్టు గట్టి పోరాడుతా ఉంది. ఆ పోరాటంలో తెలుగుదేశం లేకుండా ఈరోజు నేను బీజేపీతో చేరుకున్న రాష్ట్రాన్ని ఏదో ఉద్ధరిస్తాను అది చెప్తున్నాను. ప్రజలకు వదిలేద్దాం అది. థ్యాంక్ యూ రమేష్ నాయుడు గారు, మురళీ గారు, రవి గారు.